हाय फ्रेंड्स मेरे चुनाव लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय को रैतल उठारो वाल दर तपक उ इंजक्षन इन रोजल मेडा इपड़ कोई इंजक्षन चुपता इवे तपक प्रति फार्मर दर उ इंजक्षन वीडियो अच्छे तपक इन वर की चूँ फ्रेंड्स तपक चाल मंदिर रैतल यूज इंका एवरना मन ानल की क्रतर वस्ो वाल तपक मन ानल सब्सक्रैबी लाइक शेर चीजें डा कमेंटी ओके फ्रेंड्स विषय प्रति फार्मर दती रईत दल कोई इंजक्षन इन रोज मेडन इप्ड मेडन गेपटे वर्षाकाल बट्टी मन वाटर इच्छे मेडन कमो अभी तुंदर पनी चे वर्षम वस्तुदी को दाहम धूप अव सो को चाल तक नील ताई वर्षाकाल मल्ल तक नील ताकत प्लस अभी मन पेटना नीले ताकता अभी एक् पड़ते अ नील ताकतने इंका एंकंटे इप्ड वर्ष पड़ती कदा एक् पड़ते अगर वाटर उठाई को तोट गाँ चा वाटर उठाई मल्ल वर्षाकाल नील ताव अलांट मन वाटर मेडन इस्ते एम अभी तुंदर पनी चे अभी तुंदर पनी सर की को चलो अवकाश काबट्टी वर्षाकाल सीजन मन को वाटर मेडिसिन इच्छे कंटे को डायरेक्ट इंजक्षन चला मंचिद तुंदर यूज तुंदर वर्कआउट इंजक्षन एंकंटे वर्षाकाल धूप अवद को नील दावी स्लो पे अदे इंजक्षन अभी फास्ट पे सो తప్పకుండా కొన్ని ఇంజెక్షన్స్ గురించి నేను చెప్తాను కామన్ గా ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండే ఇంజెక్షన్ ఏంటి అంటే ఫస్ట్ జెంటమిషన్ అనేది ఒక ఇంజెక్షన్ అది తెచ్చుకోండి అది 30 ml ఉంటది 100 ml కూడా ఉంటది 30 ml దానికైతే 60 రూపాయస్ అవుతది నాకు తెలిసి 100 ml దానికైతే 140 రూపాయస్ అవుతది జెంటమిషన్ ఇంజెక్షన్ అది తీసుకొచ్చుకోండి అది కోడి పిల్లలకు గాని పెద్దవాడికి గాని తప్పకుండా వేయాల్సి వేయాలి తప్పకుండా అంటే కొంచెం నీరసంగా ఉన్నా అది ఫీడ్ తీసుకోకపోయినా హెల్తీగా లేకపోయినా అన్హెల్తీగా ఉన్నా దాని నోట్లకి వెళ్ళి ఏమన్నా వచ్చినా ఇట్లా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా జెంటమిషన్ ఇంజెక్షన్ చేయండి చిన్న కోడి పిల్లలు అయితే 0.1 జెంటమిషన్ చేయాలి ఎన్ఎస్ ఉంటది కదా అది 0.1 చేయాలి 0.2 ఫర్ బర్డ్ చేయాలి చిన్న కోడి పిల్లలకైతే అదే పెద్ద కోళ్ళకి అయితే 0.3 ఎన్ఎస్ జెంటమిషన్ 0.3 చేయండి జెంటమ్ ఎన్ఎస్ 0.1 టోటల్ గా 0.4 పెద్దవాడికి చేయండి ఇది తప్పకుండా ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర ఉండాలి జెంటమిషన్ నెక్స్ట్ అంబికాక్సిన్ ఇది ఫస్ట్ ఉండాల్సినే చెప్తాను ఒకటి జెంటమిషన్ ఒకటి అంబికాక్సిన్ ఇంకొకటి ఎలియా ఇంజెక్షన్ ఇంకొకటి మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఇంకొకటి థైలోసిన్ ఇంజెక్షన్ ఇంకొకటి ఎలియా ఇంజెక్షన్ ఇంకొకటి బిస్టపిన్ ఇంజెక్షన్ ఒకటి ఎన్ఎస్ మొత్తం ఇవి 8 ఇంకొకటి ఇన్రోప్లెక్సిన్ ఇంజెక్షన్ మొత్తం 9 ఇంజెక్షన్స్ ఫ్రెండ్స్ అంటే చాలా ఉంటాయి బట్ ఇప్పుడు తప్పకుండా ఫార్మా దగ్గర ఉండాల్సిన ఇంజెక్షన్స్ మాత్రం ఈ 9 ఇంజెక్షన్స్ మీ దగ్గర ఉండాలి ఎన్ఎస్ కంపల్సరీ ఉండాలి ఎప్పుడైనా సరే కోళ్ళకి గాని పెద్దవాటికి గాని చిన్నవాటికి గాని డైరెక్ట్ ఇంజెక్షన్ చేయకుండా అందులో ఎన్ఎస్ కలిపి వేయాలి ఎన్ఎస్ అంటే గ్లూకోజ్ ప్రతి ఒక్క ఇంజెక్షన్ లో తప్పకుండా ఎన్ఎస్ పోసే అవసరం లేదు జెంటమిషన్ లో తప్పకుండా ఎన్ఎస్ యాడ్ చేసి కలపాలి అంబికాక్సిన్ లో కూడా ఎన్ఎస్ యాడ్ చేయాలి థైలోసిన్ లో కూడా ఎన్ఎస్ యాడ్ చేయాలి ఇవి మూడిట్లలో గుర్తు పెట్టుకోండి అంబికాక్సిన్ ఒకటి జెంటమిషన్ ఒకటి థైలోసిన్ ఒకటి మల్టీవిటమిన్ ఒకటి ఈ నాలుగు ఇంజెక్షన్ లో ఎన్ఎస్ యాడ్ చేసి కోడి పిల్లలకు గాని పెద్ద కోళ్ళకు గాని ఇంజెక్షన్ చేయాలి ఇంకా బెస్టపిన్ అంటే అది ఒక పౌడర్ అది ఆ ఇంజెక్షన్ మొత్తం పౌడర్ ఉంటది ఒక బాటిల్ లో అందులో ఏం చేయాలంటే జెంటమిషన్ ఒక 7 ml జెంటమిషన్ కొట్టాలి కొట్టి ఇట్లా షేక్ చేయాలి చేస్తే అదంతా లిక్విడ్ అవుతది అప్పుడు 0.3 పెద్ద కోళ్ళకి అయితే వేయాలి చిన్న కోడి పిల్లలకు అది వేసే అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ఇన్రోప్లెక్సిన్ ఇంజెక్షన్ కోళ్ళు తలకాయలు ఇట్లా పైకి తిప్పుతున్నా కోళ్ళు నీరసంగా ఉన్నా అప్పుడు ఇన్రోప్లెక్సిన్ ఇంజెక్షన్ చేయాలి న్యూరోబిన్ ఇంజెక్షన్ ఇది ఎప్పుడైతే కోళ్ళు బలంగా లేకుండా ఉంటాయో వాటికి ఇయండి ఈ ఇంజెక్షన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఇంజెక్షన్స్ ఏవైతే ఈ 9 ఇంజెక్షన్స్ ఉన్నాయో
మల్టీవిటమిన్ ఇంజెక్షన్ అది ఎలా ఉన్నా సరే కోళ్ళు బాగున్నా బాగాలేకపోయినా చిన్న కోడి పిల్లలకి 0.1 అయ్యండి ఎన్ఎస్ 0.1 అయ్యండి టోటల్ 0.2 ఫార్వర్డ్ అదేయండి మల్టీవిటమిన్ ఇంజెక్షన్ పెద్దవాడికి అయితే 0.2 మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఎన్ఎస్ 0.2 మొత్తం 0.4 మల్టీవిటమిన్ ఇంజెక్షన్ పెద్ద కోళ్ళకి వేయండి ఇప్పుడు తప్పకుండా ఈ సీజన్లో మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఒకసారి వేయండి ప్రతి చిన్నపిల్లలకైనా పెద్దవాడికైనా వేయండి వేస్తే వాడికి ఎక్కువ విటమిన్స్ పెరుగుతాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతాయి కాబట్టి రోగాలు రాకుండా ఉంటాయి ఈ కాలంలో రోగాలు వస్తే కోళ్ళు బ్రతకడం కష్టం వర్షాకాలంలో చాలా రోగాలు వస్తుంటాయి తప్పకుండా మీరు కోళ్ళకి రోగం రాకముందుకు ప్రతి ఒక్క కోడికి జెంటా మిషన్ ఇంజెక్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ ఈ జెంటా మిషన్ ఇంజెక్షన్ చేసుకుంటున్నారు నేను రెగ్యులర్ గా కోళ్ళకి జెంటా మిషన్ ఇంజెక్షన్ చేస్తున్నాను ఎందుకంటే కోళ్ళు చనిపోకుండా కాపాడుతుంది జెంటా మిషన్ అంటే మంచి నెంబర్ వన్ యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి చిన్న కోడి పిల్లలకి అయితే 0.1 జెంటా మిషన్ 0.1 ఎన్ఎస్ కలిపి చేయండి పెద్ద కోళ్ళకి అయితే 0.2 జెంటా మిషన్ ఎన్ఎస్ 0.1 టోటల్ 0.3 అలా చేయండి తప్పకుండా అయితే మీ కోళ్ళను మీరు సేవ్ చేసుకుంటారు ఈ ఇవన్నీ ఇంజెక్షన్స్ తెచ్చి మీ ఫార్మ్ లో పెట్టుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ లో పెట్టండి నేను మీకు ఏ ఇంజెక్షన్ చేయాలి ఎంత ఎంఎల్ చేయాలి అనే విషయాన్ని మాత్రం మీకు క్లియర్ గా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే తప్పకుండా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త గొస్టెలు ఎవరున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి